బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్ కు ఈసీ షాక్ ఇచ్చింది. అవును, రైతు బంధు నిధుల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారు అని చెప్పుకొచ్చింది ఈసీ. ఈ నెల 9 లోపు రైతు బంధు విడుదల చేస్తా ఉంటూ కూడా రేవంత్ చెప్పడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. May 13 వరకు నిధుల పంపిణీ నిలిపివేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున నిధుల పంపిణీ నిలిపివేసింది ఎలక్షన్ కమిషన్. ముఖ్యమంత్రి రేవంత్ పైన కూడా ఈసీ చర్యలు తీసుకుంటుందా అనే క్వశ్చన్ ఇప్పుడు తలెత్తుతోంది. ఎన్నికల కోడ్ను ముఖ్యమంత్రి ఉల్లంఘించారంది ఎలక్షన్ కమిషన్. అయితే ఇప్పటికే కేసీఆర్ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్కు ఈసీ షాక్ ఇచ్చిందా అంటే ఉన్న మాట వినిపిస్తోంది. రైతు బంధు నిధుల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని చెప్పుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ నెల 9 లోపు రైతు బంధు విడుదల చేస్తా ఉంటూ కూడా రేవంత్ చెప్పడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. May 13 వరకు కూడా నిధుల పంపిణీ నిలిపివేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ నోటీస్ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఒక్కసారి మీరు ఆ పాయింట్ చూస్తే కనుక, దో రైతు బంధు ఇస్ అన్ ఆన్గోయింగ్ స్కీమ్ అండ్ ద డిస్బర్స్మెంట్ ఆఫ్ రబీ సీజన్ 2023 మస్ట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై జనవరి 2024 అకార్డింగ్ టు పాస్ట్ ప్రిసిడెన్స్ అంటూ చెప్తూనే, ఫర్దర్ అకార్డింగ్ టు ద కంప్లైంట్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ ఎన్ వేణుకుమార్ అండ్ రిపోర్ట్ దేర్ అపాన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ, ద కమిషన్ ఫౌండ్ దట్ శ్రీ రేవంత్ రెడ్డి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, హ్యాస్ వైలేటెడ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ MCC కండిషన్స్ లేడ్ డౌన్ ఇన్ దిస్ రిగార్డ్ ఫర్ ఆన్ గోయింగ్ స్కీమ్ బై పబ్లిక్లీ స్పీకింగ్ అబౌట్ ఇన్షూయింగ్ డిస్బర్స్మెంట్ అండర్ రైతు భరోసా ఓపెన్ బ్రాకెట్లో ఎర్స్ట్ వెల్ రైతు బంధు స్కీమ్ ఆన్ ఆర్ బిఫోర్ 9th May 2024 విచ్ హ్యాస్ ఆల్సో బీన్ రిపోర్టెడ్ ఇన్ మీడియా అంటూ కూడా మీరు ఆ పాయింట్ని చూడొచ్చు. ఆ తర్వాత పాయింట్ కనుక చూస్తే, అంటే 9వ తారీఖున దీన్ని పంచుతారు అనే అంశానికి సంబంధించి మీడియాలో కూడా దీనికి సంబంధించి ప్రస్తావన వచ్చిందంటూ కూడా ఆ పాయింట్ని నోట్ చేస్తూనే ఆ కింద అంటే 5వ పాయింట్ కనుక మీరు గమనిస్తే, ఇన్ ద అబౌవ్ ప్రిమైస్ అండ్ క్లియర్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై శ్రీ రేవంత్ రెడ్డి, ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ TPCC అండ్ స్టార్ క్యాంపెయిన్ అండ్ చీఫ్ మినిస్టర్, ద కమిషన్ హ్యాస్ డైరెక్టెడ్ ద డిస్బర్స్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్స్టాల్మెంట్ అండర్ ద రైతు భరోసా స్కీమ్ ఫర్ రబీ సీజన్ 2023 విల్ బీ ఎఫెక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 13/5/2024. అంటే 13/5/2024 తర్వాత మాత్రమే దీన్ని పంపకాలకు సంబంధించి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ద డెసిషన్ ఆఫ్ ద కమిషన్ షాల్ బి కమ్యూనికేటెడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇమీడియట్లీ అండ్ కంప్లైన్స్ రిపోర్ట్ బి సబ్మిటెడ్ టు ద కమిషన్ బై 5 PM ఆన్ 7th May 2024 అంటూ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతు బంధుకి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూసాం. అయితే అంతకన్నా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే క్వశ్చన్ తలెత్తుతుంది. ఎందుకంటే కనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గత కొద్ది రోజుల క్రితమే 48 గంటలు నిషేధం విధించిన పరిస్థితి చూసాం కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా ఎలక్షన్ కమిషన్? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఈసీ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా వారిపైన చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే గతంలోనే రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం కింద 5 ఎకరాల లోపున్నటువంటి వారికి పెట్టుబడి సాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. దఫాదఫాలుగా మొదట 1.5 ఎకరం నుంచి ప్రారంభించి 5 ఎకరాల లోపున్నటువంటి వారికి కొంత షెడ్యూల్ వైజ్గా, ప్రభుత్వం నిర్ణయించుకున్న షెడ్యూల్ వైజ్గా డైరెక్ట్గా వారి నగదును ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా వారి అకౌంట్లోకి జమ చేసింది ఈ ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం. కానీ ఎన్నికల ముంగట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంచెం కట్ ఆఫ్ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన, తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. క్యాబినెట్లో కూడా దీనిపైన విపరీతమైనటువంటి చర్చ జరిగింది. సో మొత్తానికి కట్ ఆఫ్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 5 ఎకరాల వరకే రైతులకు రైతు బంధు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్, ఇప్పుడు పేరు మార్చారు, రైతు భరోసా స్కీమ్ పేరిట పెట్టుబడి సహాయం ఇవ్వాలి, మిగతా వారందరికీ నిలిపివేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం సూత్రప్రాయంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా డైరెక్ట్గా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కొద్దిమంది ముఖ్యులు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా ఎన్నికలకు అత్యంత తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ 5 ఎకరాల పైబడి ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం ఇవ్వడానికి 2000 కోట్ల రూపాయల నిధులను
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఆ డబ్బులు 3 నుంచి 4 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మళ్ళీ రైతుల అకౌంట్లలోకి జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీన్ని ఉల్లంఘించారు, ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు అనేటువంటిది ఈసీ చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన పేరు ఒకసారి చూస్తే ఎవరు ఫిర్యాదు ఇచ్చారు అనేటువంటిది వేణుకుమార్ ఎస్ వేణుకుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక పార్టీకి పిసిసి చీఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు, పార్టీ రాష్ట్ర శాఖకి, దాంతోపాటు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. సో ఆయన వ్యాఖ్యలు ప్రభావితం చేసేలా ఉన్నాయి, ఎన్నికల కొన్ని ఉల్లంఘించేలా ఉన్నాయి. ఈ డబ్బులు మీ అకౌంట్లో జమ చేస్తాము, కొన్ని రోజుల్లోనే పూర్తి దఫాల్లో అంటే 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పడం అనేటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది అనేటువంటిది ఈసీ చాలా స్పష్టంగా పేర్కొంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి చర్యలు తప్పుపట్టింది. మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయాన్ని 13 తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు, అప్పటిదాకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుంది ఈసీ, సంచలన నిర్ణయం. దీంతోపాటు గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ గత ప్రభుత్వం అప్పుడు రైతు బంధు పేరిట ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఇచ్చినటువంటి ఈ రబీ సీజన్కి సంబంధించినటువంటి విషయంలో వేసినటువంటి పెట్టుబడి సహాయం ఉంది. సో ఇప్పుడు ఎందుకు మే వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు? ఇప్పుడు జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలలకు సంబంధించినటువంటి వ్యవధి తర్వాత వేయడం అనేటువంటిది ఇది ఒక ప్రభావితం చేసేలా, ఎన్నికల కొన్ని ఉల్లంఘించేలా ఉంది అనేటువంటిది ఈసీ చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు ఈ పై స్థాయి 5 ఎకరాల పైబడి ఉన్నటువంటి రైతు భరోసా కోసం, పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూసినటువంటి వారు ఎందుకంటే 9వ తారీఖు వేస్తారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఎలక్షన్ కమిషన్ కి డీటెయిల్ గా వివరించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అంటే ఇలా కాంగ్రెస్ కి సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతుంది? ఎందుకంటే రైతు బంధం అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి వ్యూహంతో వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఆల్రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. రైతు బంధుకి సంబంధించి రేవంత్ రెడ్డి డైరెక్ట్ అయ్యారు, ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు, మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయిలేనుడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలనుడా, దివాడగా నువ్వు దిగిపోయే నాడు మా భట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా, మీరు రాసుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు, ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని, మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మధిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ